హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్షశ్రీ క్రియేషన్స్. ఈ రోజటి వీడియోలో మనం కార్తీక పౌర్ణమి ముందు రోజుల్లో ఏం చేస్తే పుణ్యం జరుగుతుందో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. కార్తీక మాసం అంతా దీపం పెట్టలేని వాళ్ళు ఇలా 5 రోజులు చేస్తే 30 రోజులు దీపం పెట్టిన పుణ్యం వస్తుంది. పౌర్ణమితో కలిపి ఇలా 5 రోజులు మీరు చేశారంటే ఎంతో పుణ్యం వస్తుంది. పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి ఇలా 5 రోజులు ఇష్టగా చేయండి. ఉదయాన్నే లేచి పనులు ముగించుకొని తలస్నానం చేసి ముందుగా దేవుడి గదిలో దీపాన్ని వెలిగించి తర్వాత తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని మనం చంద్రుడు ఉండగానే ఉదయం 5:30 లోపు వెలిగించుకోవాలి. ఇలా చేస్తేనే పుణ్యం వస్తుంది. ఇక ఈరోజు మొదటిసారిగా చేసేవారైతే మాత్రం దేవుడికి నైవేద్యంగా ప్రసాదాలు కానీ, పండ్లను కానీ, కొబ్బరికాయను కానీ నైవేద్యంగా పెట్టుకోవాలి. అందుబాటులో ఏది లేని వాళ్ళు కనీసం బెల్లం ముక్కనైనా మీరు నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇలా పూజ ముగిసాక మనం రోజు తీసుకునే ఆహారాన్ని కాకుండా ఈ 5 రోజులు నిష్టగా ఉండాలి. రోజంతా పాలు, పండ్లు, పలహారాలతో ఉండి సూర్యుడు అస్తమించాక స్నానం చేసి పూజ చేసుకొని రాత్రిపూట చంద్రుని చూసి దండం పెట్టుకొని అప్పుడు మనం భోజనాన్ని స్వీకరించాలి. ఎలాగూ తిన్నామన్నారు కదా అని పాలు పళ్ళను మితిగా తినకూడదు, నిష్టగా ఉండాలి. ఇలా రోజంతా ఉండలేము అని అనుకునే వాళ్ళు ఉదయం దీపం పెట్టాక మధ్యాహ్నం పూట భోజనం చేసి సాయంకాలం తలంటు స్నానం చేసి పూజ చేసుకోవాలి. ఇలా 4 రోజులు ఉదయం సాయంత్రం నిష్టగా మనం పూజ చేసుకోవాలి. 5వ రోజు కార్తీక పౌర్ణమిన 365 వత్తులు వెలిగించి దీపం పెట్టేటప్పుడు మనం రోజు కూడా హరహర మహాదేవ శంభో శంకర అని కానీ లేదా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని కానీ జపిస్తూ మనం రోజు దీపారాధన చేయాలి. ఇలా చేస్తేనే మనకు వత్తులు వెలిగించిన పుణ్యం కానీ, నిష్టగా ఉపవాసం ఉన్న పుణ్యం కానీ మనకు చేకూరుతుంది. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.